మేకర్స్ పరంగా చూస్తే అలాంటి ఇప్పుడు అన్నారు త్రివిక్రమ్ రాజమౌళి గారు, అలాంటి మేకర్స్ పేరు చెప్పండి మీకు బాగా నచ్చిన. నాకు బాగా నచ్చిన మేకర్ మరి మీరు తప్పుగా అనుకోవద్దు, ఏంటి మధ్య ఫ్లాపులు తీస్తున్నాడు అట్లా అనుకోవద్దు. మీరు నాకు బాగా నచ్చిన మేకర్ పూరి జగన్నాథ్. ఓకే, ఎందుకంటే నా ఫ్రెండ్ అని నేను చెప్పను. రైట్ ఆర్ రాంగ్, ఫటాఫటాఫటమని సినిమా తీస్తాడు. ముందు స్టోరీ చెప్తాడు ఒకరోజు, అదే సినిమాలో ఉంటుంది, ఎక్స్ట్రా షాట్ ఉండదు. నంబర్ టూ, సినిమా అంటే భక్తి భయం, సినిమాని ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వండర్ఫుల్ పర్సన్ ఆయన. ఒక ఫ్రెండ్షిప్ అన్న, ఒకటి చల్లగా ఇండస్ట్రీ చల్లగా ఉండాలని కోరుకునేవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అట్లాంటి ఇండస్ట్రీకి 10 మంది కావాలి సార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అట్లా ఒక 10 మంది ఉంటే ఇండస్ట్రీ కలకళలాడుతుంటారు. ఇప్పుడు ఎందుకు సురేష్ బాబు ఉన్నాడు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ సినిమా వాళ్ళకి. ఊరికే అరవింద్ గారికి 40 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆయన ఎప్పుడు ఎగిరిపడాల సినిమాలు, 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అరవింద్ గీత ఆర్ట్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్, 100 ఏళ్ళు ఉంటుంది ఆ సంస్థ. అట్లాగే నా సంస్థ కూడా ఉంటుంది, 50 ఏళ్ళు 100 ఏళ్ళు. నా పిల్లలు నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు మీరు మేకర్స్ గురించి వాళ్ళ మైనస్లు అని చెప్పారు, అట్లా ఉంటారు సినిమాని గౌరవించాలని, అట్లా మరి ఓన్లీ మేకర్స్ ఎందుకు మీరు చెప్తున్నారు, ఆర్టిస్టులలో కూడా ఉన్నారు అలాంటి నెగిటివ్? ఆర్టిస్టులో అట్లా ఉంటే ఉండరు సార్, 1 ఇయర్ ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, పక్కన పెట్టేస్తారు. చాలామందిని పిక్స్ని చూశాను నేను. ఓకే, సేమ్ మళ్ళీ వేషాల కోసం తిరిగే వాళ్ళని నేను చూసా. ఓకే, నేను చూశాను మా వీడు ఏంటా అనుకుని చూశాను. ఎవరైనా సరే, నేను సినిమా ఒక ఫ్రెండ్ వేషం వేస్తున్నా, హీరో పేరు చెప్పను, ఒక లోపల డ్రాయరో బన్నీనో కరెక్ట్గా లేదని క్యాష్ని పిలిచి నోటుకొచ్చినట్టు తెచ్చేవాడు. ఒక ఫస్ట్ 2-3 సినిమా హిట్లు వచ్చినాయి, మా ఇంత హిట్లు తిడుతున్నాడు అనుకున్నా. బన్నీ లోపల కోసం అని తిట్టుకుని చిన్నప్పుడు రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంది, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో సినిమా. ఓకే, షాక్ అయ్యాను. మా ఇంత ఈగోనా అంటే, మాది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. జాలి వేసింది అమ్మ వీళ్ళని వేషాలు వేయాల. సినిమాని గౌరవించకపోతే ఎవరికి, ఎవడైనా ఏ కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ బాయ్ కూడా ఆయన పనికి గౌరవించాలి సార్. బాయ్ అనేవాడు కూడా ఒక పద్ధతిగా కాఫీ ఇవ్వాలి. రెక్లెస్గా కాఫీ ఇస్తే 2 సార్లు సినిమాలో పెట్టుకోరు. బట్టలు వేసేవాడు కూడా ప్రేమగా బట్టలు వేయకపోతే 2 సార్లు కాస్ట్యూమ్ పెట్టుకోడు. సినిమా ఇది ఒక ప్రవాహం, గోదావరి వరదలా వస్తూ ఉంటుంది, ఆనకట్టు వేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. గేట్ ఎత్తే ఉంటే వెళ్ళిపోతాం, సముద్రంలో కలిసిపోతాం, అది సినిమా. మీరు చెప్పారు చాలా ఖర్చు పెట్టి తీసే, అంటే మీరు అన్నారు పూరి గారు చాలా ఏం తీస్తా ఏం చెప్తారో అదే ఉంటుంది చాలా క్రిస్ప్గా అని. అలాగా చెప్పిన దానికి చేసిన దానికంటే లెక్క కరెక్ట్ అంచనా కూడా లేకుండా, ఒక లెక్క లేకుండా తీస్తూనే పోతుంటారు కొంతమంది మేకర్స్. అలాంటి వాళ్ళ విషయంలో ప్రొడ్యూసర్ ఎలాంటి కష్టాలు పడుతుంటాడు? నరకవరం వేస్తుంటాడు. ఎందుకు బాబు వీడితో సినిమా తీస్తున్నావు అని ఫీల్ అవుతుంటాడు. బయటికి చెప్పలేడు, చెప్తే సినిమా ఏమవుద్దా, ఏం ఫిట్టింగ్ వస్తుందా అని. జీవితంలో ఒక లెసన్ అది. ఓకే, ఫలానాడితో పని చేయకూడదు. ఒక 10 మందికి చెప్తాం, ఒరే మీరు పొరపాటున ఆ దగ్గరికి వెళ్ళమాకంటారా అని చెప్తాం. ఫ్లాప్ ఇట్లేము సార్, మన చేతిలో లేదుగా. కానీ గౌరవంతో సినిమా తీయాలి. వాడు క్లారిటీ లేదు, ఏ షాట్ ఎందుకు పెడుతున్నావో తెలియదు, తీసిందే తీస్తుంటారు సాయంత్రం దాకా. ఓకే, ఏ ఆర్టిస్ట్ని పెట్టాలో తెలియదు, ఎందుకు పెట్టాలో తెలియదు, కాస్ట్యూమ్స్ అంటే తెలియదు, అది సినిమా కాదు. అది ఊరికే బై గాడ్ బై జాక్పట్లో ఒక సినిమా తగిలి ఉంటుంది, మంచి 4 ఇంగ్లీష్ సినిమాలు చూసి ఫ్రేమ్లు పెడతాను, నేను బ్రహ్మాండంగా తీస్తాను సార్ సినిమా, మీకు తెలుసా? మీకు ప్రొడక్షన్ కాకుండా డైరెక్షన్ చేయాలని ఆలోచన లేదు? నాకు అంత ఓపిక లేదు సినిమా, అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. నేను ప్రొడక్షన్ నాకు నాకు 100 వ్యాపకాలు, 200 పనులు, 200 వ్యాపకాలు నాకు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పౌల్ట్రీ చేస్తా, మా ఫీడ్ ఫ్యాక్టరీ పనులు చేస్తా, నేను సోలార్ ప్లాంట్లు పెడుతున్నా, మా సినిమాలు చేస్తా, నేను పెద్ద పిఆర్ని నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Please subscribe for more videos.